ప్రభువు నామములో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, దేవుడైన యెహోవా ఎప్పుడు నరబలి కోరడు? మరి కరుణాకర్ సుగ్గుణ అనే వ్యక్తి మళ్ళీ విజయేంద్ర ప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ అని ఒక వీడియో పెట్టి ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే, పిల్లల్ని బలి తీసుకునే ఆచారం బైబిల్ దేవుడికి ఉంది అని అంటూ మాట్లాడుతూ, యెఫ్తా కుమార్తెను దహన బలిగా ముక్కలు ముక్కలుగా నరికి దహన బలిగా ఇచ్చారు, పిల్లల్ని తగలబెడితే ఇంపైన సువాసన వస్తుంది అని ఆయన వీడియోలో మాట్లాడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కరుణాకర్ సుగ్గుణ అనే బ్రదర్ గారు మాట్లాడిన మాటలు ఏమిటంటే, మరి యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా అర్పించాడనేసి, అలాగే అబ్రహాము కొడుకును బలి ఇవ్వమని కోరాడని, అలాగే మళ్ళీ తొలి జ్యేష్ఠ కుమారులను అర్పించాలని కోరాడని మూడు విషయాలు మాట్లాడన్నాడు. అయితే మనం ఆ బ్రదర్ గారికి వాక్యం ద్వారా ప్రేమతో కొన్ని విషయాలని తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. పిల్లలను బలి తీసుకునే ఆచారం మరి దేవుడైన యెహోవా ఎప్పుడు కూడా నరబలి కోరడు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులరా, మనం న్యాయాధిపతులలో 11వ అధ్యాయం చదివినట్టయితే, మొదటి వచనంలో, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బాలార్జుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యెఫ్తా అనుకున్నాను. ప్రియులరా, ఇక్కడ యెఫ్తాను అనే వ్యక్తి మరి ఇస్రాయేలీయులు అమ్మోనీయులతో యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే అక్కడ మనం న్యాయాధిపతులు 11వ అధ్యాయం 34-35 వచనంలో చదివినట్టయితే, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను అని ఆయన అన్నాడు. ఎక్కడన్నా అంటే 30వ వచనంలో అన్నాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును అని మరి యెఫ్తా గారు దేవునికి మొక్కున్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మరి దేవుడు యెఫ్తాని అడగలేదు. ఎందుకంటే మనం గమనించాలి, యెఫ్తాకి కుమారుడు లేడు, మరి కుమార్తె మాత్రమే. మరి నీ కుమార్తెని ఇవ్వమని, జ్యేష్ఠ కుమార్తెని ఇవ్వమని మరి దేవుడు అడగలేదు. అయితే యెఫ్తా గారు మరి నా కుమార్తెని అని కూడా అనలేదు. ఆయన అన్నమాట ఏంటంటే, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును అని ఆయన చెప్పాడండి. మరి యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం గెలిచిన తర్వాత మరి ఇంటికి వెళ్ళినప్పుడు తనకు ఎదురుగా మరి తన కుమార్తె వచ్చింది. మరి ఆయన, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక నేను వెనుక తీయలేను అని యెఫ్తా తన కుమార్తెతో అన్నాడు. ఎందుకంటే యెఫ్తాకు కూడా వాక్యం తెలిసినవాడు. ఎందుకంటే మనం ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనం చదివినట్టయితే, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, అంటే మనం మొక్కుకున్న దాన్ని ఏదైనా సరే చెల్లించాలి. మరి యెఫ్తా తను మొక్కుబడి చేశాను, దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, తన కుమార్తె వచ్చింది, ఆమెను బలి ఇచ్చాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే అతను ఇంటి దగ్గర మొక్కుబడి చేశాడా? ఆ మొక్కుబడి చెల్లించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మరి అప్పుడు ఇస్రాయేలులో మరి సొలొమోను కట్టించిన మందిరం లేదు. అక్కడ ఉండేది ఏంటంటే, సిలోహు స్వర్ణగుడారం అనేది ఉంది. మరి మొక్కుబడి చెల్లించాలంటే యాజకుల దగ్గరికి వెళ్ళాలి. అయితే ఒక అన్యుడైన యెఫ్తా, అన్యురాలైన యెఫ్తా కుమార్తె చాలా గొప్పదండి. ఎందుకంటే వెనుక తిరగలేదు, తండ్రి చెప్పినట్లే చేసింది. ఆ విధంగా ఇవాళ ఎంతమంది కుమార్తెలు తండ్రి మాట వింటున్నారు? ఆ రోజు ఇస్సాకు ఏ విధంగా విధేయుడిగా ఉన్నాడో అలాగే యెఫ్తా కుమార్తె కూడా విధేయురాలుగా కలిగి ఉందనే విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు మోసే ద్వారా ఏం చెప్పాడంటే, నీ సంతానమును దేవతలకు
అర్పించరాదు, లెమోకు అమోనియుల దేవతలకు అర్పించరాదని మరి దేవుడు చెప్పాడండి. ఆ రోజుల అమోనియులు మరి మనుషులను దహన బలిగా అర్పించేవారండి. అయితే దాని గురించి మరి లేవి కాండం 18:21 అలాగే లేవి కాండం 20:2 నుంచి 5వ వచనం వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ వాక్యాలన్నీ నేను చదివి వినిపించలేను, వీడియో చాలా లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి. లేవి కాండం 22:5, లేవి కాండం 18:21 చదువుకుంటే అర్థమవుతుందండి. మనం కీర్తనల గ్రంథంలో 49:7-8 చదివినట్లయితే, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. చూడండి పిల్లల, ఒకరికొకరు బలివ్వాల్సిన అవసరం లేదని క్లియర్గా చెప్తున్నాడు. అయితే మరి ఆ రోజుల్లో జ్యేష్ఠులను సమర్పించుకోవడం అంటే ఎలాంటిదంటే, ఇక్కడ మనం లేవి కాండంలో 20:1-6 చదివినట్టయితే మొక్కుబడి చెల్లించే విధానం ఎలా ఉందంటే యాజకుల ద్వారా ఇలా రాసి ఉందండి. అది చదువుకుందాం. లేవి కాండం 20:1-6 ఎవరైనా కానీ ఒక కుమార్తెను కానీ ఒక కుమారుని కానీ జ్యేష్ఠ కుమారుని బలి ఇవ్వడానికి తీసుకొచ్చారంటే అతన్ని విడిపించుకోవడానికి యాజకుల దగ్గర దేవుడు మోసే ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఒక యాజకులు ఒక ప్రాసెస్ ఉంది, నీవు ఏమో ఎక్కడో గిలాదులో ఉన్నావు కాబట్టి ఈ ప్రాసెస్ తెలియకపోవచ్చు, ఇలా చేసుకుంటే మన నీ కుమార్తెను విడిపించుకోవచ్చు, మొక్కుబడి చెల్లించుకోవచ్చు అని చెప్పడంతో ఆమె వయసు మరి 20 ఉండొచ్చు, అందుకే ఆడపిల్ల కాబట్టి 30 తులాల వెండినిచ్చి మొక్కుబడి చెల్లించాను, ఆ మొక్కుబడి చొప్పున చేసానని ఉంటుంది, అర్పించాడు అని కర్ణాకర్ సుగ్గున గారు చెప్పినట్టు ముక్కలు ముక్కలుగా కోసి మరి దహన బలిగా వేశాడు అని మాట్లాడాడు. అయితే ఎక్కడ కూడా అలా ఉండదు, గమనించాలి. మొక్కుబడి చెల్లించాడు అంటే ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం మరి ఆ కుమార్తెకి 30 వెండి తులాల బంగ్ ఇచ్చి చెల్లించాడండి. మనం లేవి కాండంలో 27:1-6 ఉందండి. దేవుడు చెప్పిన మాట అంటే, నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులములు వెండిని నిర్ణయింపవలెను. చూడండి, 20 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకు ఉన్న వారికి 50 వెండి తులములు ఇవ్వాలని నిర్ణయించాడు. అలాగే ఆడవాళ్ళకైతే మరి 30 తులములు నిర్ణయించామని దేవుడిచ్చాడు. మరి యెఫ్త మరి మొక్కుబడి చేసుకున్న దాని ప్రకారం మరి వెల చెల్లించాడని మనం గమనించాలండి. న్యాయాధిపతులు 11:39 అతడు తాను మొక్కుకొని నా మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. అతడు మొక్కుకొని నా మొక్కుబడి చొప్పున చేశాడండి. మరి కరుణాకర్ సుగ్గున గారు ఏమంటున్నారంటే, దహన బలిగా ముక్కలు ముక్కలుగా నరికేసి బలి ఇచ్చారు అని మాట్లాడుతున్నాడండి. అతను మరి ధర్మశాస్త్రం గురించి మరి ఇది వినలేదనుకుంటా. ఇంకా 2వ విషయం ఏమిటంటే, జ్యేష్ఠ కుమారుని అర్పించాలి అని చెప్తున్నాడు. అయితే మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా మీ పంట పొలాలలో కానీ మీ పశువులలో కానీ ప్రతి దాంట్లో కూడా మొదటి స్థానం అంటే ప్రథమ స్థానంగా మరి మొదటిది దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడండి. అది పంట కావచ్చు, ఇంకా లేకపోతే ఏదైనా కావచ్చు, మళ్ళీ జ్యేష్ఠ కుమారుడు కావచ్చు, దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వర్షాన్ని పంటనిచ్చేది దేవుడు కాబట్టి అది దేవునికి ఇవ్వాలని ఆయన చెప్తున్నాడు. ఆయన్ని గుర్తుకు చేసుకుంటూ మరి దేవుణ్ణి ఆయన చెప్పినట్టు జీవిస్తూ ఎల్లప్పుడూ ఆయనను ఆరాధిస్తూ ఉండాలని మరి జ్యేష్ఠ కుమారులను మరి దేవునికి సేవ చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ
మరి జ్యేష్ఠ కుమారుని నాకు దహన బలిగా అర్పించాలి, సమర్పించాలని ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అలా లేదండి. కర్ణాకర్ సుగుణ గారు చెప్పినది. ఇంకా మూడో విషయం గురించి మాట్లాడితే, మరి అబ్రహామును ఇస్సాకును, అబ్రహాం 100 ఏళ్ళ తర్వాత మరి అతనికి పుట్టినటువంటి ఇస్సాకును మరి దహన బలిగా ఇవ్వమని అడిగాడని చెప్తున్నాడు. మన ఆదికాండం 12:1-2 చదివినట్టయితే అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు అబ్రహాముకు సెలవిస్తూ నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మరి దేవుడు చెప్పినట్టు మరి ఆయన తన బంధువులను, తన ఉన్న దేశాన్ని, అందరినీ, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాడండి. మొదటగా అక్కడ దేవుడు ఆయనని పరిశోధించాడు. ఇంకా రెండో, ఆయన విశ్వాసంతో మరి దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు. ఇంకా రెండవసారి మనం ఆదికాండం 22:1-2 ఎలా పరిశీలించాడంటే, వాక్యం చదివినట్టయితే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడండి. 100 సంవత్సరాల తర్వాత మరి అబ్రహాముకు ఇస్సాకు పుట్టిన తర్వాత ఇక్కడ దేవుడు ఆయనను పరిశోధించాడండి. మనం మొదటి వచనంలోనే ఉందండి, అబ్రహామును పరిశోధించాను అని. మొదటగా అబ్రహామును తన దేశాన్ని, తన బంధువులని విడిచిపెట్టమన్నాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్తే తను చెప్పినట్టు సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాడు. ఇంకా రెండవదిగా తన ముద్దుల కొడుకుని ఇస్సాకును వదులుకోమని చెప్పాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అయితే దేవుడు చెప్పినట్టు అతడు విధేయత కలిగి ఆయన వెళ్ళాడండి. దేవుడు తన పట్ల ఉన్న విధేయతను పరీక్షించాడు. ఆదికాండంలోని 12:10 చదివినట్టయితే, అప్పుడు అబ్రహాము తన కుమారును వధించుటకు ఆయన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చెయ్యకము, నీకు ఒక్కడైన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది నేను. అబ్రహాము అప్పుడు కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులు కొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. చూడండి ప్రియులరా, ఇక్కడ పొటేలుని దహన బలిగా అర్పించాడు. దేవుడు పరిశోధించాడు కానీ తన కుమారుని దహన బలిగా ఇవ్వమని ఎక్కడ కూడా ఆయన పరిశోధించాడు కానీ అలా చేయలేదు. మనం మొదటి విషయంలో కూడా మరి యొక్క కుమార్తెని మరి దహన బలిగా ముక్కలు ముక్కలుగా బలిగా ఇవ్వలేదండి. ఎక్కడ కూడా జ్యేష్ఠ కుమారులని మరి బలిగా నరబలిగా ఇవ్వలేదు. ప్రథమ స్థానాన్ని దేవుని సేవ చేసేవారుగా, యాజకులుగా మరి ఉండాలనే ఉద్దేశంతో సేవ చేసేవారు అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా మూడవ విషయంలో అబ్రహామును దేవుడు పరిశోధించాడు కానీ ఎక్కడ కూడా మరి బైబిల్లో మరి కర్ణాకర్ సుగుణ గారు చెప్పినటువంటి మాట పిల్లల్ని బలి తీసుకోనే అలవాటు కానీ ఆయన ఎక్కడ కూడా మనసులని బలి తీసుకోలేదండి. ఇంతవరకు మరి ఓపికతో అందరూ కూడా సత్యాన్ని విని సాత్వికమైన మనసుతో అంగీకరించాలని ఒక సహోదరునిగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. Oh, 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 oh